ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాంది పలికారు। దాదాపు 4395 కోట్ల రూపాయలతో చరిత్రలో గుర్తుండిపోయేటువంటి విధంగా మూలపేట పోర్టుకి ఈ రోజు శంకుస్థాపన చేశారు। దాదాపు 30 నెలల్లో పూర్తి చేయబోతున్నటువంటి ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50000 నుంచి 75000 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ పోర్ట్ ద్వారా రాబోతా ఉండనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూసాం, అనేక ప్రభుత్వాలను చూసాం, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సహజసిద్ధంగా వచ్చినటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఏ రకంగా నిర్మాణం చేయాలి, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి ఏ రకంగా కల్పించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు 2019లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుని స్థాపించి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా దాదాపు 16000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామాయపట్నం పోర్టు గాని మచిలీపట్నం బందర్ పోర్టు గాని ఈ రోజు శ్రీకాకుళంలో మూలపేట పోర్టు గాని మరో 9 ఫిషింగ్ హార్బర్లు ఈ రోజు హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా బుడగట్లపాలెంలో దాదాపు 350 కోట్ల రూపాయలతో మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది। తప్పకుండా ఈ రోజు శ్రీకాకుళం చరిత్రలో శ్రీకాకుళం ఈ కార్యక్రమం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తప్పకుండా గుర్తుండిపోయేటువంటి రోజుగా ఉంటుందని చెప్పి అందరం కూడా ఈ రోజు భావిస్తా ఉన్నారు। రానటువంటి కాలంలో ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉపాధి కోసం తప్పకుండా రానటువంటి కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ద్వారా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ధన్యవాదములు సార్। శ్రీకాకుళం జిల్లా సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చేయటకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం తెలియజేసివలసిందిగా